జిల్లా గద్వాల మండలం సంఘాల రిజర్వాయర్ లో 6 లక్షల చేప పిల్లలను జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ ఉచితంగా వదిలారు. ఉమ్మడి జిల్లాకు మొత్తం 8 కోట్ల చేప పిల్లల వదులుతున్నట్లు మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు తెలిపారు. మత్స్యకారులను మౌలిక వసతులు కల్పించడంతో పాటు చేపల పెంపకంపై 100% సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. 2 కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డ్ నిర్మాణంతో పాటు రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది మత్స్యకారుల అభివృద్ది కోసం 1000 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని వారు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవితో పాటు ఎంపీలు సభ్యులు పాల్గొన్నారు. ఏర్పడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రప్రథమంగా చిన్నకేశవ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో మన సంఘాల రిజర్వాయర్లో ఉచితంగా 6 లక్షల చేప పిల్లలు మన జడ్పీ చైర్మన్ అన్నా ఎంపీ సుభాన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంపీ గారు సంజీవ్ అన్న గారు, మా డిసిఓ గారు ప్రసాద్ గారు, ఆ తర్వాత ఎంఆర్ఓ గారు తహిల్దార్ గారు, ఆ తర్వాత నూతనంగా ఏర్పడ్డ సూపర్వైజర్ కమిటీ మత్స్య సహకార సంఘం సూపర్వైజర్ కమిటీ ఆర్ఎస్ కమిటీ సభ్యుడు నరసింహ గారు, టీటీసీ ముందున్న మత్స్యకారులకు, మత్స్యకార ప్రతినిధులకు, పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు, ఈ పేద మత్స్యకారుల జీవన స్థితిగతులను గమనించి వీళ్లు ఈ రిజర్వాయర్లో తలా ఇన్ని పైసలు వసూలు చేసుకుని 1500, 2000 వేసుకుని ఇరవలేక మధ్యవర్తులకు ఇస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు పూర్తి అధ్యయనం చేసి ఆలోచించి ఈ మత్స్యకారులకు పూర్తి సబ్సిడీ మీద చేప పిల్లలు ఇస్తే వాళ్ళు దానిపై శ్రద్ద చూపి స్వయంగా మత్స్య పరిశ్రమను అభివృద్ది చేసుకుని ఆర్థికంగా బలపడతాడని చెప్పని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఈ ఉమ్మడి జిల్లాకు ఈ సంవత్సరం 8 కోట్ల 26 లక్షల చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 జిల్లాల వరకే ఇది చాలా శుభదినం, శుభకరం. ఎందుకంటే 8 కోట్ల అంటే దాదాపు 10 కోట్ల విలువైన నిధులు ఈ మత్స్యకారులు ప్రోబు చేసుకుని ఇతర ప్రాంతాలకు పోయి తీసుకొచ్చేది ఉండే, లేకపోతే మధ్యవర్తులను ఆశ్రయించి దీన్ని ఎవరికో అట్టబెట్టి వాళ్ళు ఇచ్చిన కాడ తీసుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు మరి 10 కోట్ల నిధులు హైదరాబాద్ లో